హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కొత్త రూల్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ట్రైన్ ఎక్కగానే అలా ఒక 5 మినిట్స్ కి ఒక వాటర్ బాటిల్ అనేది తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ వాటర్ బాటిల్ అనేది 1 లీటర్ ఉంటుంది. ఈ 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది ప్యాసింజర్ కి ఇవ్వడంతో సగం వాటర్ తాగి మిగిలిన వాటర్ ని డస్ట్బిన్ లో పాడేస్తున్నారు. దీని వల్ల వాటర్ వృధా అనేది అవుతుంది. ఈ వాటర్ వృధాని అరికట్టడానికి ఇండియన్ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక కొత్త రూల్ ని తీసుకువచ్చింది. ఇక మీదట ప్యాసింజర్స్ కి ఇచ్చే వాటర్ బాటిల్ 1 లీటర్ కాకుండా 500 ml మాత్రమే ఉండే విధంగా చర్యలు అనేవి తీసుకోనంది. అంటే సగం వాటర్ బాటిల్, ఇప్పుడు 1 లీటర్ ఉంది కదా, దాంట్లో సగం 500 ml అనేది ఇవ్వనన్నారు. దీని వల్ల వాటర్ వృధా అవ్వడాన్ని అరికట్టవచ్చు. మరి వాటర్ బాటిల్ అనేవి 2 ఇస్తారా, లేదా 1 ఇచ్చిన తర్వాత అది అయిపోతే ఇంకొకటి ఇస్తారనే దాని మీద ఇంకా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఏది ఏమనేది ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాటర్ అనేది వృధా కాకుండా సక్రమంగా అది ప్యాసింజర్స్ కి అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ని తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూడు రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.